ఆల్సో అ వెరీ యాక్టివ్ మెంబర్ ఇన్ వేదం టీమ్. సో డ్రాయింగ్ ఫ్రమ్ ద ఎంఫసిస్ స్వామి లేస్ ఆన్ సర్వీస్, హీ ఈజ్ అన్ ఎనర్జెటిక్ సేవాదల్ మెంబర్ ఇన్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్. సో లెట్ అస్ హియర్ మెనీ మోర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ శ్రీ కేఎస్ కార్తిక్ గారు యాజ్ హీ టేక్స్ అ ట్రిప్ డౌన్ ద మెమరీ లేన్. వెల్కమ్ సార్. సాయిరామ్. ఓకే, చాలామంది ఆల్రెడీ సమాధి స్టేట్లోకి వెళ్తున్నారు స్లోగా. నా సెషన్లో అలాంటివి వెళ్ళదు, వెళ్ళనివ్వను కూడా. ఓకే, ఒక్కసారి మీరు ఎలా కూర్చున్నారో నా వైపు అలా తిరగండి అంతే. ఏ ఎక్కడ డిస్టర్బ్ అవ్వక్కర్లేదు, అదే సర్కిల్లో ఫేసింగ్ దిస్ సైడ్. ఓకే, అందరూ సైటా? ఓకే, చాలా ఇంట్రడక్షన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను ఇక్కడికి వచ్చింది ఒక కిడ్ లాగా, ఒక కిడ్ లాగా వచ్చాను. జయ ఆంటీ చెప్పారు, సీ నువ్వు సండే వేస్ట్ చేస్తున్నావు, చాలా టాప్ టాలెంటెడ్ పీపుల్ని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఫోక్స్ నీ చేత మాట్లాడిస్తాను, సో యూ కమ్ అండ్ లెర్న్. జయ ఆంటీ ఇది ఒక్కటే చెప్పారు, నాకు ఏం చెప్పలేదు. సో ఆల్రెడీ మన సీనియర్ బ్రదర్స్, ఇంకా స్పీకర్స్ జ్ఞానం, స్వామి ఫోల్డ్, ఇంకా చాలా 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 చెప్పారు, బట్ నాకు అవేం తెలీదు. వై? బికాజ్ ఐమ్ ఎ కిడ్. అంటే హైట్ని చూసి అలా అనుకోద్దు. ఓకే, బట్ నా ఇంటెన్షన్ నేను అలాగే వచ్చాను, అంటే మీ నుంచి నేను నేర్చుకోవడానికి వచ్చాను తప్ప ఐఎమ్ నాట్ హియర్ టు, అంటే నేను ఇది మీరు అది లేకపోతే ఇంకోళ్ళది నేను ఇది, నో కంపారిజన్ ఎట్ ఆల్. ఐఎమ్ జస్ట్ హియర్ టు లెర్న్ ఫ్రమ్ యూ ఆల్. నా రైట్ సైడ్లో కూర్చున్న వాళ్ళందరూ సీనియర్ మోస్ట్, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళందరి కోసం ఇంక ఇంట్రడక్షన్స్ ఇవ్వక్కర్లేదు. మా గురుస్ బాలవికాస్ సర్స్ అందరూ, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లో 1,000,000th కూడా లేదని నాకు నేను ఫీల్ అవుతున్నాను పర్సనల్గా. ఓకే, ఇది బేసిక్ స్టార్ట్. నౌ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్, ఎంతమంది మీరు ఇక్కడ ఉన్నారని ఫీల్ అవుతున్నారు? కన్ఫ్యూజన్ క్వశ్చన్ కదా, అంటే ఎవరు లేరా? అంటే ఉన్నాను అంటే ఫిజికల్గా ఉన్నారా, లేకపోతే హరి ఓం తత్సత్లో ఉన్నారా? చెప్పాలి ఎంతమంది ఉన్నారో, ఫుల్ హ్యాండ్ రేస్ చేయాలి, ఫుల్ హ్యాండ్. ఓకే, 1, 1.5, 2, 2.5 హ్యాండ్. ఎంతమంది ఎగ్జాక్ట్గా రైట్ నౌ ఈ మూమెంట్లో ఇక్కడ ఉన్నారు ఏది థింక్ చేయకుండా? ఓ, బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. అది 1 ఫుల్ హ్యాండ్ వెళ్ళింది అంతే, బిగ్ క్లాప్స్. ఓకే, సో చిన్న 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 పజిల్స్తో స్టార్ట్ చేస్తాను, అంటే ఎంతమంది నిజంగా ఇక్కడ ఉన్నారో నేను టెస్ట్ చేస్తాను. చిన్న రిడిల్స్ ఇస్తాను, ఓకే? ఎంతమందికి ఇంట్రెస్ట్ రిడిల్స్, ఫన్ గేమ్, ఎవ్రీథింగ్, రైట్? ఓకే, లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్, 6-letter వర్డ్, అందులో ఒక లెటర్ తీస్తే అది 12 అవుతుంది, వాట్ ఈస్ దట్ వర్డ్? చెప్పనా పడుకొని ఉన్నాని, మనతో ఇలాగే ఉంటుంది. ఓకే, చెప్పాలి 6-letter వర్డ్, అందులో ఒక లెటర్ తీస్తే 12 అవుతుంది. లెవెల్, లెవెల్, LEVEL, 5-letter వర్డ్. నేను చెప్పింది ఏంటంటే 6-letter వర్డ్, అందులో ఒక లెటర్ తీసేస్తే 12 అవుతుంది. ఐ నో యు నో, కమ్ ఆన్. అంటే ఎవరు లేరు, హరి ఓం, కమ్ ఆన్, కమ్ ఆన్, క్విక్ 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 క్విక్. బిర్యానీ అరిపోద్ది, కమ్ ఆన్, కమ్ ఆన్. చెప్పండి ఎవరు, డజన్స్ అని చెప్పిందా? ఐనో మీ పల్స్ నాకు తెలిసి ఎలా ఉంటుందో. డజన్స్,
DOZENS. ఎస్ కట్ చేస్తే డజన్ అంటే ఓకే. వన్ మోర్ ప్రాపర్గా ఈ స్టేట్లోకి వచ్చేద్దాం ఇంకా. ఓకే, ఇట్ హ్యాస్ కీస్ బట్ యు కెనాట్ ఓపెన్ ఏ లాక్. దానికి కీస్ ఉంటాయి బట్ యు కెనాట్ ఓపెన్ ఎనీ లాక్. అది పియానో ఆర్ కీబోర్డ్. ఇప్పుడు ఈ స్టేట్కి వచ్చారు, ఇప్పుడు హరి ఓం తత్సత్ నుంచి ప్రెజెంట్కి వస్తున్నారు. ఇంకొక దాంతో ఫుల్గా వచ్చేద్దామా? ఫుల్గా గట్టి క్లాప్స్ కొట్టాలి మరి రావాలంటే. ఓకే, సింపుల్ అంటే మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు కాబట్టి సింపుల్గా ట్రై చేద్దాం. You cannot eat for lunch and breakfast. Adu kuda cheppaledha meeru? What you cannot eat for lunch and breakfast? Just talupte chaalu kada, nalugurte elipochu. Nalugurto aitha narayana, single ga aitha sairam. Antana? Antana kada? Okay. See, ee joy mee faces lo raadaniki idantha. Right? We do not want any serious faces. Ippude chanchal kuda jail nunchi vachinattu. Please. Some joy should be there, right? Some bubbling. Who says spirituality is serious? Vallu gurus aina wrong cheptunnaru. Who says spirituality is serious? No. Okay, sorry. Okay? Entha mandiki story system? మళ్ళీ వన్ వన్ అండ్ హాఫ్, టూ టూ అండ్ హాఫ్, కమాన్ యార్, ఏం చేసిన ఫుల్ స్టోరీ సిస్టమ్ కదా. ఓకే, మనకి బిగ్గెస్ట్ మాస్టర్ స్టోరీ టెల్లర్ ఉన్నారు కదా, సో ఆయన చెప్పింది చెప్తాను, నా అంతటి నేను చెప్పింది కదా. సో వన్స్ స్వామి సెట్ దిస్. సో మీలాంటి మంచి యంగ్స్టర్స్తో కూర్చున్నప్పుడు స్వామి ఒకసారి ఏం చెప్పారంటే, సో దేర్ యూస్ టు బి వన్ లేడీ. ఓకే, ఒక ఊర్లో ఒక రామాయణ సప్తాహం జరుగుతుంది. ఓకే, ఆ రామాయణ సప్తాహానికి ఈ లేడీ ఎవ్రీ డే వెళ్ళేది, నాట్ ఈవెన్ వన్ సెషన్ కూడా మిస్ అవ్వకుండా. అంటే అక్కడ ఎవరైతే చెప్తున్నారో ఆ చెప్పే అతని కంట ముందే వచ్చేసి వైట్ కర్చి ఫేసి సీట్ రిజర్వ్ చేసుకునేది. ఓకే, సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి, వన్ డే వస్తారు, వన్ డే రావట్లేదు, ఏదో క్యాజువల్, ఇంట్లో అన్ని పనులు అయిపోయాక టైంపాస్కి మిగతా వాళ్ళు వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. ఈవిడ మాత్రం ఎవ్రీడే వితౌట్ ఎనీ డిలే ఆయన చెప్పే కంట ఆయన ముందే వచ్చి సీట్ రిజర్వ్ చేసుకునేది. అండ్ ఆయన ఏంటంటే చాలా గ్రేట్ స్కాలర్. ఈ రామాయణం ఎవరైతే చెప్తున్నారో ఆయన వెరీ గ్రేట్ స్కాలర్. ఆయన చాలా అమోఘంగా ఓకే పోయమ్స్ చెప్తూ, స్టోరీస్ చెప్తూ, రామా ఇస్ దిస్, రామా ఇస్ దట్ అలా చెప్తూ చాలా ఎంగేజింగ్గా చెప్పేవారు. ఓకే, సో ఈవిడ ఏం చేసేది, ఈవిడ కళ్ళంబట్ నీళ్లు తెచ్చుకొని ఆహా ఆహా ఓహో అని అనేది. ఓకే, సో అక్కడ ఉండే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఈవిడేంటి అసలు ఇంత డివోషనల్గా వింటుంది, ఈవిడ ఏజ్ ఏంటి, ఈవిడ ఎనర్జీ ఏంటి, మన కస్తూరి ఆంటీలాగా ఇంకా డెడికేటెడ్గా చేయాలి, ఇంకా డెడికేటెడ్గా చేయాలని అంటున్నారు, ఏంటి అసలు ఈ లేడీ అనేది అని అందరూ అనుకున్నారు. ఓకే, బట్ కస్తూరి ఆంటీ కంపారిజన్ ఎవరూ లేరు, అది కూడా బ్రాకెట్స్లో. ఓకే, రైట్. ఓకే, అలా లేడీ అనేది అలా చేస్తూ వచ్చారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 7 డేస్ సప్తాహం అయిపోయింది, ఆయన హారతి ఇచ్చేశారు, కన్క్లూడ్ చేశారు, పూర్ణాహుతి అయిపోయింది. ఈ పూర్ణాహుతి తీర్థం ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఓకే, అండ్ ఈ పూర్ణాహుతి తీర్థం ఇస్తున్నప్పుడు ఆయన అనుకున్నారు, సరే ఫస్ట్ ఈ లేడీకి ఇద్దాం మనం తీర్థం, ఎందుకంటే పాపం ముందే వచ్చి అంత ఎక్స్ప్రెషన్స్ కన్వే చేస్తూ ఏడుస్తూ ఆహా ఓహో అనుకుంటూ తలూపుతూ అది ఇది చేస్తున్నారని అని ఆయన అనుకున్నారు. ఆయన ఇవ్వబోతున్నారు, ఇవ్వబోతూ అమ్మా అన్నీ అర్థమయ్యా, మీ అంత గ్రేట్ డివోటీ ఎవరు లేరమ్మా అంటే, నేను అసలు ఏం వినలేదని అంది. ఓ మై గాడ్, ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్పీకర్స్ అందరివి మీరు విన్నారా లేదా? ఎందుకు షూరా?
ఈ కథ విందాక వినలేదంటే మరి ఫస్ట్ సెషన్ గాన్, విన్నారా లేదా? కానీ ఈవిడ మీలో అటెంటివ్ కాదు. ఈవిడ ఏంటంటే ఫిజికల్గా ప్రెజెంట్, మెంటల్లీ హరి ఓం తత్సత్. సో కానీ ఆవిడ ఏం చెప్పారంటే నేనేం వినలేదు అని అన్నారు. ఆయన షాక్ అయిపోయారు, అదేంటమ్మా ఫస్ట్ సీట్లో ఫస్ట్ రోలో కూర్చుని తలూపుతూ ఏడుస్తూ అన్ని చేస్తున్నారు కదా, నేను ఇంకా మీరు ఎంతో క్షుణ్ణంగా విన్నారేమో అని నేను ఫీల్ అయిపోతున్నాను అని అన్నారు. అప్పుడు ఆవిడ అన్నారు, లేదండి దీనికి ఒక కథ ఉంది అని. స్వామి కూడా నవ్వుతున్నారు అన్నమాట. ఈ స్టోరీ స్వామి నరేట్ చేస్తూ స్టూడెంట్స్కి, స్వామి కూడా నవ్వుతున్నారు కంట్రోల్ చేసుకోలేక. సో ఆవిడ ఏం చెప్పిందంటే, మీ బుక్ ఉంది కదండి, మీరు ఎందులో అయితే రామాయణ చూసి చదువుతున్నారో ఆ బుక్ చిరిపోయింది కదా, చిరిపోయిందని మీరు ఏం చేశారు, కుట్టి ఒక థ్రెడ్తో కుట్టి ఆ బుక్ను పాపం అలా పెట్టుకుని చెప్పారు. ఆయన ఎందుకు పాపం ఆ బుక్ చిరిపోయిందంటే, ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా రామాయణం, ఆయన పాపం ఓల్డ్ బుక్ యూజ్ చేస్తున్నారు, ఆయన కొత్త బుక్ కొనుక్కునేంత టైము మనీ లేదు. సో ఓల్డ్ బుక్ని పాపం పేపర్స్ అటు ఇటు టార్న్ అయిపోతే చిరిపోతే ఆయన ఒక చిన్న థ్రెడ్తో ఆ బుక్ని కుట్టాడు. ఈవిడ ఏంటంటే రామాయణం మీద ఫోకస్ సైడ్ చేసి ఆ థ్రెడ్ మీద ఫోకస్ పెట్టింది. ఉంటారు ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటుంది మనకి, ఆడియన్స్లో అందరూ ఉంటారు కదా, అందరూ ప్రహ్లాదులు లేకపోతే మరి మేము ఎలాగా మా షోకి అవడానికి టికెట్స్ కొనుక్కుంటూ రావాలి కదా. జస్ట్ కిడ్డింగ్. ఓకే, సో అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే, మా హస్బెండ్కి, ఓకే ఆయన చనిపోయారు, మా హస్బెండ్కి చనిపోయే ముందు ఏంటంటే అలవాటు ఉండేది ఏంటంటే, వేస్ట్ చుట్టూ బ్లాక్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు కదా మొలతాడు, సో అది కట్టుకునేవారండి. ఎప్పుడైతే ఈ థ్రెడ్ని చూసానో నాకు ఆయనే గుర్తొచ్చారు, నేను ఆయన్ని చూస్తూ అంటే ఆయన ఉన్నారేమో అనుకుని, అయ్యో మా హస్బెండ్ ఇంకా కనిపిస్తున్నారు నాకు అని చెప్పి అందుకు ఏడుస్తున్నాను తప్ప, మీ రామాయణం కోసం నాకు పారాయణం అంటే ఏంటో తెలీదు, రామాయణం అంటే ఏంటో తెలీదు. ఓకే అని చెప్పి స్వామి ఎంతసేపు నవ్వారంటే, అందుకు చెప్తున్నాను అందరూ ఇక్కడే ఉన్నారా ఇంకా ఇక్కడ లేరా అని. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఫుల్గా ఉన్నారు ఈ స్టోరీ అయిపోయాక? పర్ఫెక్ట్, 100/100. ఓకే, సో ఆ జాయ్ మెయింటైన్ చేయాలి. సి ఫర్ దట్ జాయ్ వీఆర్ కమింగ్ హియర్. స్పిరిచువాలిటీ అనగానే మనం ఏంటంటే సీరియస్ ఫేసెస్ పెట్టి తపస్సు చేసి, నో, ఎవ్వరూ అలా చెప్పకూడదు కూడా. బబ్లింగ్, బబ్లింగ్ ఎంతోసియాజం, బబ్లింగ్ ఎనర్జీ ఉండాలి. ఓకే, స్వామి ఇంకోసారి ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్టోరీస్ ఎందుకు చెప్తున్నానంటే, స్వామి స్టూడెంట్స్తో ఉన్నప్పుడు ఒక్క ఆపర్చునిటీ కూడా వదలరు నవ్వించడానికి. ఓకే, సో ఇంకొకసారి ఏంటంటే ఫారెన్ లేడీ వచ్చారు స్వామి ఇంటర్వ్యూ రూమ్కి, ఒక ఫారెన్ లేడీ వచ్చారు. ఆవిడ అక్కడ కూర్చుంది, లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నట్టు బాయ్స్ గ్రూప్ కూర్చుంది. స్వామి ఆవిడ వైపు తిరిగి, వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగారు. స్వామి, మై నేమ్ ఇస్ రోజ్ మేరీ. ఆవిడ పాపం ఏంటంటే, అంటే నేను ఏది ఎగ్జాగరేట్ చేయట్లేదు, ఆవిడ పాపం ఏంటంటే ఎక్కడో ఫ్రాన్సో లేకపోతే ఎక్కడో పోలాండ్ ఆ కంట్రీస్ నుంచి వచ్చారు. ఆవిడ టోను, ఆవిడ స్టైల్ పాపం వాళ్ళకి అదే కదా, మనలా తెలుగు రాదు కదా ఆబ్వియస్గా. సో ఆవిడ ఏం చెప్పారు, స్వామి మై నేమ్ ఇస్ రోజ్ మేరీ. ఓకే, స్వామి ఆ నేమ్ చూసి బాయ్స్ వైపు తిరిగి స్వామి అన్నారు, పాపం రోజు మ్యారేజ్ చేసుకోవాలంటే ఏమే. స్వామి బాయ్స్ వైపు తిరిగి, రోజు మ్యారీ అంట, ఎవ్రీడే పాపం చేసుకోవాలంట అని అంటే, మీరు ఎలా నవ్వారో ఆ గ్రూప్ అలా నవ్వి, నాన్ స్టాప్ ఆపట్లేదు ఆ పిల్లలు. ఈవిడికి ఏంటంటే ఏదో డౌట్ కొట్టింది, ఏదో సంథింగ్ ఇక్కడ జరుగుతుందా నా మీద అని. స్వామి, వాట్ ఆర్ యు సేయింగ్ టు బాయ్స్ అని అన్న. నథింగ్, ఐఎమ్ సేయింగ్ నువ్వు అంత దూరం నుంచి వచ్చావని చెప్తున్నాను. అంటే హర్ట్ చేయకూడదు కదా మళ్ళీ పాపం డివోటీని. సో ఏంటంటే ఫన్, ఆ ఎలిమెంట్ చూడండి ఈ స్టోరీస్ నుంచి, ఏంటంటే ఆ ఎలిమెంట్ని మనం చూడాలి. ఓకే, స్వామి ఇంకో స్టోరీ చెప్పారు. స్టోరీస్ బాగున్నాయా, ఎంగేజింగ్? హ్యాండ్స్ అప్. ఓకే, అందరూ ప్రెజెంట్ పర్ఫెక్ట్గా ఉన్నారు నాకు తెలిసి. వెళ్ళేమను, మీరేం కంగారు పడద్దు, ఆ స్టేట్కి వెళ్ళేమను. ఓకే, రైట్, ఫైనల్ స్టోరీ చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఒక విలేజ్ స్టూడెంట్ సిటీలోకి వెళ్ళాడు. ఓకే, సిటీలోకి వెళ్ళి పెద్ద చదువు చదివి ఉద్యోగం చేసి
మళ్ళీ వాళ్ళ సిటీకి వచ్చాడు, పేరెంట్స్ని చూద్దాం, గ్రాండ్ పేరెంట్స్ని చూద్దాం అని. ఓకే, వచ్చినప్పుడు అక్కడ ఉన్న విలేజర్స్ అందరూ కూడా ఆ అబ్బాయిని అడిగారు, మరి సిటీలోకి వెళ్ళావు కదా, అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ మాకు షేర్ చేయి, అంటే ఎలా ఉంది, మనం ఇంకా విలేజ్లోనే కదా ఉండిపోయాం, అక్కడ వాతావరణం ఏంటి, ఇదేంటి అదేంటి అని బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఈ అబ్బాయి ఏంటంటే మీ అందరిలాగే చాలా స్మార్ట్. ఈ అబ్బాయి అంటే మాలా ట్రెడిషనల్ కాదు, ఓకే, చాలా స్మార్ట్. మీరందరూ స్మార్ట్ కదా, స్మార్ట్ కదా సూపర్ స్మార్ట్ కదా, ఎంతమంది సూపర్ స్మార్ట్? వన్ అండ్ హాఫ్ స్మార్ట్ కదా మీరు, మీరు నేను ఒకటేనా అయితే? ఓకే కదా, మనందరం సేమ్ బ్యాచ్. నో, ఓకే. సో ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఈ అబ్బాయిని ఫోర్స్, ఈ అబ్బాయికి పాపం చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు, ఫోర్స్ఫుల్గా స్టేజ్ ఎక్కించారు. స్టేజ్ ఎక్కించి నౌ, ఓకే, నువ్వు ఇవాళ మాకు ఎక్స్పీరియన్సెస్ చెప్పాల్సిందే, మేము డెవలప్ అవుద్దా, ఎంతసేపు నువ్వైనా గ్రో అవ్వాలి అని ఎక్కించారు. ఆ అబ్బాయి ఏం చేశారు, స్మార్ట్ కదా, ఇందులో ఎంతమందికి నేనేం చెప్తానో ముందే తెలుసు అని అన్నారు. ఎవరు చెయ్యేస్తలేదు మీలాగా. ఆ అబ్బాయి ఏమన్నారు తెలుసా, తెలియని వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడతాను, వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు, తెలియని వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడడం, వెళ్ళి కూర్చునిపోయాడు. సెకండ్ టైం ఎలా కాదు, సెకండ్ డే మళ్ళీ పిలిచాడు. మళ్ళీ పిలిచి ఈసారి అబ్బాయి అందరూ చెప్పారు, నువ్వు మాట్లాడాల్సిందే, నో ఎక్స్క్యూజ్. ఈ అబ్బాయి ఇంకో స్ట్రాటజీతో వచ్చాడు, ఎంతమందికి నేను ఏం చెప్తానో ముందే తెలుసు అని అన్న. తెలిసిన వాళ్ళతో ఇంకేంటి మాట్లాడతాం. థర్డ్ డే పెద్ద పెద్ద విలేజర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, నథింగ్ డూయింగ్, నువ్వు చెప్పాల్సిందే అని అన్నాడు. ఎంతమందికి తెలుసు, హాఫ్ పీపుల్ ఎత్తారు. ఎంతమందికి తెలియదు, హాఫ్ పీపుల్ ఎత్తలేదు. మీరు వాళ్ళకి చెప్పండి, మీరు వాళ్ళ నుంచి నేర్చుకోండి, అయిపోయింది. ఓకే, సో ఈ ఈ ఫన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఎక్కడ ఉంటుందంటే, స్వామి ఫన్ ఎలిమెంట్ని మాత్రం ఎప్పుడు వదులుకోరు. సో దట్స్ వై ఫస్ట్ థింగ్, ఎనీ ఏదైనా మీరు నేర్చుకునే కంట ముందు, జ్ఞానం, భజన్స్, అది ఇది, స్టడీ సర్కిల్, బాల వికాస్, గురు, ఏదైనా, ఫస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇక్కడి నుంచి సీరియస్ టోన్. ఫస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్ మీరు ఏం చేయాలంటే, డెవలప్ ది యాటిట్యూడ్ ఆఫ్ బీయింగ్ ఎంతూజియాస్టిక్, బబ్లింగ్గా ఉండాలి. అది మీకు బేస్. తర్వాత మీరు బిల్డింగ్ కట్టొచ్చు. ఈ బేస్ అనేది అండర్లయింగ్గా మీకు ఏంటంటే, ఎంతూజియాజం, ఎనర్జీ ఉండాలి యాజ్ ఎ స్టూడెంట్. అప్లికబుల్ టు స్టూడెంట్ అయినా అంటే కాదు, డజంట్ మ్యాటర్ ఆన్ ఏజ్, డజంట్ మ్యాటర్ ఆన్ జెండర్ ఆల్సో. సో ఆల్వేస్ రిమెంబర్ ఫస్ట్ థింగ్ ఏంటి, యూ షుడ్ సే ఎస్ టు జెస్. జెస్ అంటే జాయ్ఫుల్, ఎంతూజియాస్టిక్, గెస్ చేయగలరు ఎస్ అంటే? కమ్ ఆన్, మళ్ళీ సమాజ్ స్టేటా, జాయ్ఫుల్, ఎంతూజియాస్టిక్, స్మైలింగ్. ఆల్వేస్ వేర్ అ వండర్ఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఫస్ట్ థింగ్, సే ఎస్ టు. ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సే ఎస్ టు, సే ఎస్ టు, ఎస్. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే, వై వీ హ్యావ్ కమ్ హియర్, వై. ఎలా వచ్చారు మీరు ఇక్కడికి? ఓకే, బిర్యానీ ఇంకా బాగా పనిచేసింది. సో చాలామంది అనుకుంటారు కదా, నేను మా పేరెంట్స్ చెప్తే వచ్చాను, రైట్? లేకపోతే అక్కడ ఎవరు అబ్బాయి నవ్వుతున్నారు, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ప్లీజ్. ఓకే, నేను మా పేరెంట్స్ చెప్తే వచ్చాను, లేకపోతే మా బాల వికాస్ గురువు నాతో ఫాలోఅప్ చేసి చేసి వాట్సాప్లో చేస్తే ఇక్కడికి వచ్చానను, రైట్? నాకు తెలుసు. ఏ, ఇంకొంతమంది మా అంతటి మేము సెకండ్ జనరేషన్ కానీ మా పేరెంట్స్ డివోటీస్ అని కానీ వస్తాము అలా అంటారు కదా చాలామంది, అలా యూ విల్ హియర్, కీప్ హియరింగ్ కదా. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ డిడ్ వీ కమ్ హియర్ అండ్ వై డిడ్ వీ కమ్ హియర్. రెండు ఇంపార్టెంట్.
హౌ, ఎలా వచ్చాం, వై, ఎందుకు వచ్చాం. దీనికి బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటంటే, స్టోరీలోకి వెళ్ళే ముందు మళ్ళీ అటెండెన్స్ అందరూ ఉన్నారా? రైట్, టీచర్స్ కూడా ఒకసారి చేతులెట్టండి. ఓకే, పర్ఫెక్ట్. రైట్, దీనికి బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని స్వామి పికప్ చేసి కొడైకెనాల్ తీసుకెళ్లారు వన్స్ అపాన్ ఏ టైం. ఓకే, ఇక్కడి నుంచి చాలా సీరియస్గా వినాలి, ఇదే క్రక్స్. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని బస్ మీద తీసుకెళ్లారు. స్వామి చెప్పారు, మనం కొడైకెనాల్ సౌండ్ ప్లీజ్ మనం కొడైకెనాల్ వెళ్ళే దారిలో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్. ఓకే, స్వామి ఎలా మార్కెటింగ్ చేశారంటే, దెబ్బకి స్టూడెంట్స్ అందరికీ స్వామి కంటే ఆ వాటర్ ఫాల్ మీదకి మైండ్ వెళ్ళిపోయింది. ఆన్ ద వేలో నేను మీకు చూపిస్తాను, అది మాత్రం మనం మిస్ అవ్వద్దు, మనం వెళ్దాం, గ్రూప్ ఫోటో తీసుకుందాం అన్నీ చెప్పారు స్వామి కొడైకెనాల్ తీసుకెళ్తున్నప్పుడు. సో ఆ డే వచ్చింది, స్వామి బాయ్స్తో బస్సులో బయలుదేరారు. స్వామి ఏమో కారులో ముందెళ్తున్నారు, వెనకాల బస్సులో బాయ్స్ వస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చే టైంలో స్వామి ఏం చేశారంటే, కార్ డోర్ ఓపెన్ చేసి తను బస్సులోకి వచ్చారు. తను బస్సులోకి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా అటెన్షన్ అంతా ఎవరి మీద ఇప్పుడు, స్వామిస్ కారా, స్వామిస్ కార్ మీద అటెన్షన్. ఎస్, సో స్వామి మీదే అటెన్షన్. సో బస్సులో స్వామి వచ్చి కూర్చున్నారు, మొత్తం బాయ్స్ అందరూ పడిపోయారు. సో భుజం మీద రెండు తలలు, తొడల మీద రెండు తలలు, చెయ్యి ఒకరు వదలట్లేదు, స్వామి 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 అని. స్వామి కూడా ఎంతో పేషెన్స్గా ఓకే బాయ్స్ నా పిల్లలు అని వెళ్ళారు. వాటర్ఫాల్ వచ్చే టైం అయింది. ఓకే, వాటర్ఫాల్ వచ్చే టైం అయింది. బాయ్స్ ఏం చేశారు తెలుసా, వాటర్ఫాల్ కేమ్ అని ఒకడు అన్నాడు, అంతే. అప్పటి వరకు బాయ్స్తో ఉన్న వాళ్ళందరూ కూడా కిటికీని ఓపెన్ చేసి వాటర్ఫాల్ని చూశారు. అప్పటి వరకు ఎంతో ఎంతోజియాజంతో ఉన్న స్వామి మొహం చిన్నపోయింది. ఓకే, ఏం చెప్పారంటే, అసలు ఎవరు స్వామిని పట్టించుకోవట్లేదు. ఇమాజిన్ మనం బస్సులో ఉన్నాం, స్వామి ఇస్ బిహైండ్ అస్, వదిలేస్తాం మనం స్వామిని, మనకి ఏదో పని వస్తే. సో దీస్ బాయ్స్ హ్యావ్ డన్ దట్. ఓకే, స్వామి సేడ్ వాటర్ఫాల్ బయట ఉంది. వాటర్ఫాల్ మీన్స్ స్వామి ఏం చెప్తున్నారంటే, నేచర్ ఈజ్ అవుట్ సైడ్, ఆఫ్టర్ ఆల్ గాడ్ ఈజ్ ఇన్ సైడ్. ఆఫ్టర్ ఆల్ గాడ్ ఈజ్ ఇన్ సైడ్ అన్నారు స్వామి. చూసారా, సో సాడ్ కదా. స్వామి చిన్న ఫేస్ వేసుకుని, నేచర్ ఈజ్ అవుట్ సైడ్ రా, ఆఫ్టర్ ఆల్ గాడ్ ఈజ్ ఇన్ సైడ్, మీకు నేను అక్కర్లేదు, మీకు వరల్డ్ కావాలి కదా. సి, మనం నార్మల్గా మాట్లాడుకుందాం. ఓకే, మీకు ఇక్కడికి రావడం కంఫర్టా, ఇంట్లో రూమ్లో చక్కగా రీల్స్ చూసుకోవడం కంఫర్టా? నాకు తెలుసు మీ ట్రెండ్ అంటో నాకు తెలుసు. ఓకే, సో ఆబ్వియస్గా అది ఈజీ కదా మనకి, ఇక్కడికి రావడం, వైట్ డ్రెస్ వేసుకోవడం, గురువు అనడం, ధ్యానం అనడం, ఇవన్నీ మనకు అవసరమా? లేదు కదా. బట్ హియర్ ఇస్ గాడ్ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. నువ్వు వెయిట్ చేయడం కాదు, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. రైట్, మనం అలాంటి ఆర్గనైజేషన్కి వచ్చాం ఏదో క్యాజువల్గా టైంపాస్కి, ఇవాళ భజన్ చేసాం వెళ్ళిపోయాం, ఇవాళ వేదం చేసాం వెళ్ళిపోయాం. This is not what we are coming for, my dear friends. Please understand. God is waiting eagerly for you to come. Then kinga story undi. Story entante, bus Kodaikanal reach ayipindi, swami chair lo kuchunnaru, chair lo kuchuni
ఇంకా మాట్లాడట్లేదు. బాయ్స్ అందరూ చుట్టూ కూర్చున్నారు. స్వామి ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, సారీ స్వామి, మిమ్మల్ని పట్టించుకోలేదు, సారీ స్వామి, సారీ స్వామి, నథింగ్ డూయింగ్, స్వామి మాట్లాడట్లేదు. వన్స్ అది అది మనం గ్రాంటెడ్ తీసుకున్నామా, రిజల్ట్ ఇది. సో అప్పటి వరకు స్వామి కూడా ఎంతూజియాజం చూపించారు కదా, ఇప్పుడు మాట్లాడట్లేదు. వై? నీకు నేను ఇంపార్టెంట్ కాదు, గో. ప్రకృతి, ఫ్రెండ్స్, బయట నేచర్, సెల్ ఫోన్స్, నీకు అవే కదా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఆల్ గాడ్ కదా. అప్పుడు ఒక అబ్బాయి కరేజ్ తీసుకుని ఇలా అయితే ఇంక లాభం లేదని చెప్పి స్వామిని అడిగాడు, స్వామి ప్లీజ్ టాక్, అసలు మేము అసలు మీ దర్శన్ కూడా మాకు అసలు మేము డిజర్వ్ కాదు, అంటే మా ఫోర్ ఫాదర్స్, మా ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ వల్ల మేము వచ్చాం తప్ప అసలు మీ దర్శన్కి మేము ఇది కాదని చెప్పాడు. స్వామి ఏం చెప్పారు తెలుసా? పే అటెన్షన్ టు దిస్. ఓకే, హిమాలయస్లో యోగీస్ ఉంటారు కదా, యోగీస్, సిద్ధీస్, వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తపస్సు చేస్తే వాళ్ళకి నేను 1/10 ఆఫ్ ద టైం నేను వాళ్ళకి ఇస్తాను. జస్ట్ ఒక విజన్ వాళ్ళకి అలా ఇచ్చి మళ్ళీ నేను డిసపియర్ అయిపోతాను. అలాంటిది మీకు డే ఇన్ అండ్ డే అవుట్ మీతోనే ఉంటూ, మీతోనే ట్రావెల్ చేస్తూ, మీతోనే భజన్స్ పాడుతూ, మీతోనే తింటూ, మీతోనే ఈవినింగ్ భజన్స్ అన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా యు ఆర్ నాట్ రియలైజింగ్ మై వాల్యూ. నువ్వు ఇందాక నుంచి పేరెంట్స్ ద్వారా, పేరెంట్స్ ద్వారా, పేరెంట్స్ ద్వారా అని అంటున్నావు కదా, లెట్ మీ టెల్ యూ సంథింగ్ అని స్వామి చెప్పారు. నువ్వేమైనా గుడ్ చేసావని నువ్వు ఫీల్ అయిపోతే జీరో. మీ ఫోర్ ఫాదర్స్ ఏమైనా గుడ్ చేశారని నువ్వు అనుకుంటే స్టిల్ జీరో. గత జన్మల్లో నేను ఏదో చేసేసానని నువ్వు అనుకుంటే స్టిల్ జీరో. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మై గ్రేస్ దట్ యు ఆర్ హియర్. అబ్సల్యూట్లీ. నువ్వు బిలీవ్ చేయి, బిలీవ్ చేయకపోయి నాకు సంబంధం లేదు. ఫైర్ ఉంది, ఫైర్లో నేను చేయి పెట్టాను, కాల్చడం ఆపేస్తుందా? లేదా ఒక కొత్తోడు వచ్చాడు బయట నుంచి చేయి పెట్టాడు, కాల్చడం ఆపేస్తుందా? బర్నింగ్ ఈజ్ ఇట్స్ నేచర్, సో యాజ్ డివైన్ లవ్ ఈజ్ ఇస్ నేచర్. టైమ్ అండ్ అగైన్ మనం గుర్తుంచుకోవాలి ఎలా వచ్చాం. యువర్ నీ సంకల్పంతో నువ్వు రాలేదు, యువర్ చూజన్. పట్టుకుని థ్రెడ్ పట్టుకుని లాగాడు. ప్లీజ్ రిమెంబర్ దట్. మీరు ఏ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారా, మీరు బాల వికాసా, నాన్ బాల వికాసా, గురుసా, నాట్ గురుసా, కామన్ మ్యానా, సంబంధం లేదు. యూ హ్యావ్ బీన్ చూజన్, దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. హౌ డిడ్ యూ కమ్? అదే మన టాపిక్, ద డివైన్ కాల్. మీరంతటి మీరు వచ్చారా ఇక్కడికి, ఎందుకు రావాలి? ఓకే, నా ప్రమేయం లేకుండా నేను వచ్చాను. నౌ క్వశ్చన్, వై? ఎందుకు నన్ను భగవాన్ రప్పించాడు? ఆల్వేస్ రిమెంబర్ ఇన్ స్పిరిచువాలిటీ, ద వై పార్ట్కి ఆన్సర్ మీకు దొరకదు. వై? స్వామి ఎందుకు ఒకరిని కాపాడాడు, ఎందుకు ఒకరిని కాపాడలేదు? హిస్ డివైన్ ప్లాన్. ఆల్వేస్ రిమెంబర్ మనం ఎందుకు వచ్చాం, సత్సే ఆర్గనైజేషన్ అనే ప్లాట్ఫామ్కి ఎందుకు రావాలి. బయట ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, బ్రహ్మకుమారీస్ ఉంది, ఇంకోటి ఉంది, మన సొసైటీలకు సంబంధించిన ఇంకోటి ఉన్నాయి, వాళ్ళు గుడ్ వర్క్ చేస్తున్నారు కదా, బట్ వై దిస్? ఈ పార్ట్ కానీ మనం మిస్ అయితే యూ విల్ నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ. అంతే కదా, క్యాజువల్గా వచ్చాం, ఫుడ్ పెట్టారు, వెళ్ళిపోతాం, అంతే, డస్ట్ అయిపోయింది. ఇవాళతో సెషన్ అయిపోయిందా, ఇవాళతో జ్ఞానం అయిపోయిందా, ఇవాళతో భజన అయిపోయిందా, ఇవాళతో స్పిరిచువాలిటీ అయిపోయిందా? ఆర్ దేర్ ఇస్ సమ్ అవేర్నెస్ ఉందా లేదా? ఫర్ దిస్ ఫ్రెండ్స్ మనం ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం అనే ఆన్సరు ఇది. ఒక్కసారి పాజ్,
పాజ్ అండ్ స్టెప్ బ్యాక్.